మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫ్లెక్సీల కోసం, క్రెడిట్ కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వాలి అన్నదే తన లక్ష్యమని, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని చెప్పారు. చేసిన మంచి పనిలో కనబడాలి కానీ ఫ్లెక్సీల్లో కాదన్నారు. మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది. కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే, టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు. రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నొప్పించి, ఇరిగేషన్ మంత్రి నొప్పించి, 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు, ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా. 5 సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు. నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. మిత్రులు, మాజీ